కళ్యాణ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కళ్యాణ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు ఒక కప్పు, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టమాటో 1, ధనియాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, బెల్లం కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ రసం పౌడర్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు, కొంచెం కందిపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, దాని తర్వాత మిరియాలు. సో ఇవన్నీ కొంచెం వేపుకోవాలన్నమాట. కందిపప్పు అండి? అవును, కందిపప్పు. కొందరు శనగపప్పు కూడా వేసుకుంటారు. మీరు ఉడికించేసి పెట్టుకున్నారా కందిపప్పు? అది చారుకు అన్నమాట రసంకి. ఇది కొంచెం కరివేపాకు దీంట్లో. సో ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి పచ్చి వాసన లేకుండా. ఇప్పుడే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది, ధనియాలు వేయండి. మీకు వస్తుందా ఇప్పుడే రసం ఫ్లేవర్? స్మెల్ ధనియాలు, ధనియాలు మెయిన్, ధనియాలు కదా, ధనియాలు, మిరియాలు, కరివేపాకు, మళ్ళీ ఎండుమిర్చి, ఇవన్నీ దీంట్లో కొంచెం బెల్లం కూడా వేస్తారు, టమాటాలు, చింతపండు పులుసు అన్నీ కొంచెం. అలాగే ఇప్పుడు వెల్లుల్లి వచ్చి ఆప్షన్, కొందరు వెల్లుల్లి తింటారు కదా, వెల్లుల్లి లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు కొంచెం ఘాటు ఎక్కువ కావాలంటే కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అలాగన్నమాట. ఇంకో మస్ట్ ఇప్పుడే కదా చారు, చారు ఉంటుంది అంట. కందిపప్పు కూడా మీకు వాసన వస్తుంది కదా ఫ్లేవర్ వేగుతున్నప్పుడు. ఇది మనకి ఇలా డ్రైగానే వేయించేసుకోవాలి. డ్రైగానే వేయించుకోవాలి. ఇది కొంచెం చల్లారండి. సైడ్ బై సైడ్ మనం చారు రెడీ చేద్దాం. రసం, నెయ్యి, నూనె మీ ఆప్షన్ అనమాట. నెయ్యి అంటే కొంచెం రిచ్ ఫ్లేవర్ ఉంటుంది, నూనె అంటే అప్పుడు కూడా మీకు చారు అంటే రసం అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. సో కొంచెం ఘీ వేసుకొని నెయ్యి. కొందరు ఏంటంటే తాలింపు లాస్ట్ వేసుకుంటారు, కొందరు ఫస్ట్ వేసుకుంటారు. నేను ఇక్కడ ఫస్ట్ వేస్తాను, ముందే తాలింపు వేసుకుంటా. వేసుకున్నాను ఎండుమిరపకాయలు. సో ఇప్పుడు ఈ అది వేసేయండి. సరిపోతుందా? చల్లారి చల్లారి. మనకి ఇక్కడ పోపు అంటే ఒక ఎండుమిరపకాయలు మాత్రమే, ఇక మామూలుగా రెగ్యులర్గా వేసేటట్టు పోపు వేస్తారన్నీ. పోపు ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి, రెగ్యులర్గా పోపు ఏదైతే వేస్తారో అది కూడా వేస్తారు. పొడి రెడీ ఘాటు. చూడండి ఇందాక అక్కడ మీరు మోతీయంగానే వచ్చింది మాకు. సో ఇప్పుడు ఆవాలు వేసుకుంది, వెల్లుల్లి జస్ట్ క్రష్ లాగా, మీరు చాప్ చేయకుండా అలాగ కొంచెం. ఇప్పుడు కొంచెం ఇంగువ, దాని తర్వాత కరివేపాకు, ఇప్పుడు టమాటో. కొన్ని వంటలు చేస్తూ ఉన్నప్పుడు అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పక్క రెండు వీధులకి గుమగుమ. సో ఇప్పుడు ఈ పప్పు ఉడికించిన కందిపప్పు, కందిపప్పు ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు,
ఇప్పుడు ఈ చింతపండు పులుసు. ఇవి బాగా ఒక మరుగు రావాలన్నమాట. కొంచెం బెల్లం, జస్ట్ టేస్ట్గా లైట్గా స్వీట్నెస్కి అనమాట. ఓకే, ఎక్కువద్దు. ఇప్పుడు ఇది కొంచెం మరగాలి. మరగాలి, మూత పెట్టాలి, అలాగే ఉంచేద్దామా? కొంచెం మూత పెట్టి మరిగిస్తే కొంచెం బాగుంటుంది. ఓకే, అయితే మరి సేపు మరిగిద్దాం. మరుగుతుంది, ఇప్పుడు రసం పౌడర్. ఇదంటే మనం అందాజాగా వేసుకోవాలి. అంతే అంతే, మీకు ఎంత ఘాటు కావాలి దాన్ని బట్టి. కొత్తిమీర, కొత్తిమీర కాడలేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. సారు అంటే అందులో ఉండే జ్యూస్ కూడా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అన్నం వేసుకొని కొంచెం రసం వేసుకొని అంతే. కళ్యాణ రసం రెడీ. థ్యాంక్ యూ. కళ్యాణ రసం మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. కళ్యాణ రసం తయారీ విధానం, ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు, బెల్లం వేసి మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కళ్యాణ రసం రెడీ.